मुख्यमंत्री गारु आलोचन प्रभुत्वं आलोचन हैदराबाद नगर में प्रजलु निश्चिंत वारी आस्ति पैन वारी आस्ति मुफ्ई नलब इन पद इन अभविस्त प्रभुत् अभी पन मरी टाइटल पंदा उ समस्या परिष्करी मध्य तरगति प्रजक पेद प्रजक रिलीफ इव्वाली वारी याजमान्य हक्कु रावाली वारी पिल्ललकु आस्ति मन अंदजे अने गौरव मुख्यमंत्री गारु मन दिशा निर्देश जरिए विज्ञप्ति सदर्भ में मुख्य चला एन कोई जोन को जोनल कमीशनर कार्यलयों चलान अगर स्थाक उड़े कॉनी असोसीयेषन पेदल इतर हाजर कनबड़ता एलवी नगर प्रां में इंका सिकींद्राबाद प्रां में चाल मंद कड़ता वारी विज्ञप्ति प्रभुत् मीनुदो एन डबूल वसूल आलोचने प्रभुत् हक कल आलोचन तप मीक मंच चेयर आलोचन तप प्रभुत् अवकाश का तस्कोनी मी दरुदो पन्न वसूल चेयरनी दरुदो एन डबूल वसूल खजा निपाल आलोचना लेट सदर्भंग गौरव मुख्यमंत्री गारे चुनम जरिए दाँ मैं सारी उटंकीट सदर्भंग विज्ञप्ति मेमु सवेश उद्देश्य हैदराबाद नगर में इला इबंध पड़ना असोसीयेषन का कॉनी इतने प्रजलो वारूड रिफ् इव्वाल आलोचन तप वेरे आलोचन मन के रेडो आलोचन लेते ना विज्ञप्ति अंदर तो ये ना विज्ञप्ति गौरव शासन सभ्यु गौरव मन इतर अधिकार स्थाक कॉनी असोसीयेषन अद्यक्ष स्थाक उदलू वार मन वार अभिप्रया विदा एंकं वर्षा पड़ता इबाई का इपड़की जीहेचमसी आफीसर् चाल मंद फील्ड चला पनचे कॉर्पोरेटर् पनचे का इंपारटेंट समस्या काबी इंपारटेंट इश्यू काबी साध्यम वेग में परष्क उद्देश्य तो मनमु सवेशा पीलुक सोमवार कला मन अंट कंपैल क्रोड़ीक प्रति निजकवर्ग प्रति मत जिला मुगर कलेक्टर् कमीशनर गार अंदर उन्नताधिकार इकड़े मन समस्या कंपैल क्रोड़ीक मरी प्रभुत् निवेदे అత్యున్నత స్థాయిలో ప్రభుత్వం అవసరమైతే ఒక క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఈ సమస్యలకు శాశ్వతంగా ఒక పరిష్కారం చూపెట్టాలి అనే ఒక పట్టుదలతో ప్రభుత్వం ముందుకు పోతున్నది కాబట్టి ఈ ధరణి పోర్టల్ ని మనం తెచ్చుకునే క్రమంలో ధరణి పోర్టల్ మనం ముందుకు తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ చట్టం శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు క్రయ విక్రయాలు గాని అంటే సేల్ గాని పర్చేస్ గాని భవిష్యత్తులో భూమి కొనాలి అంటే చాలా పారదర్శకంగా प्रपंच भूमि मरी इबंधी लेकिन कने विधा चुस्कने अवकाश समस्या को दृष्टि को आलरे उ उदाहरण की उपल निजर्ग बगायत प्लाटन उ बगायत देंटे इश्यू गत मेट्रो रैल कोसमी मन हेचमडीए वालू नोटिफाई जो का मेट्रो रैल वाल भूमि ने वैंने स्वाधीन वाल अद एन कॉनी वाई వచ్చిన తర్వాత ఈ రోజు అక్కడ ఉండే పేద ప్రజలకు మనం లాభ న్యాయం చేయాలి తప్ప ఇంకొకటి చేయగలిగిన పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటికే ఆ కాలనీలు వచ్చి దాదాపుగా 10 15 ఏళ్ల పైచిలకు అయిపోయి కాబట్టి వారికి ఏ రకమైన న్యాయం చేయాలి ఇట్లా సమస్యలు వైవిధ్యభరితంగా ఉన్నప్పటికీ మరి ఒకసారి మనం జోన్ బై జోన్ అందరితోనూ మాట్లాడినట్టయితే వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆ సమస్యలన్నిటిని అధికారులు మొత్తం కంపైల్ చేసి అంటే క్రోడీకరించి మన దగ్గరికి ఇక్కడ ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక సమావేశం క్యాబినెట్ సమావేశం కూడా అవసరమే ఏర్పాటు చేసి శాశ్వతమైన పరిష్కారం మీ అందరికీ శాశ్వతమైన రిలీఫ్ మీ అందరికీ ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు ఒకసారి ఆ భూమి మీద ప్లాట్ మీద మనకు యాజమాన్య హక్కు వస్తే మీరు రేపు దాన్ని కావాలంటే మార్గేజ్ చేసి ఒక లోన్ తీసుకోవచ్చు మీ కొడుకుకో కూతురుకో ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే లోన్ తీసుకోవచ్చు లేదా ఒక లోన్ తీసుకొని ఒక వ్యాపారం పెట్టుకోవాలంటే కొల్లాటరల్ కింద పెట్టుకోవచ్చు ఈ రకంగా లేదా మీ పిల్లలకు మీ ఆస్తిని భవిష్యత్తుకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇచ్చే పరిస్థితి ఉండాలి కాబట్టి ఈ శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వాలి శాశ్వతంగా ఈ తలనొప్పులు మీకు పోవాలి చికాకులు మీకు పోవాలి శాశ్వతమైన పరిష్కారం రావాలని ఒక పట్టుదలతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు గతంలో మనం కొంత ఎక్సర్సైజ్ చేసాం ఎల్బి నగర్ ప్రాంతంలో నేను స్వయంగా నేను అప్పటి రెవెన్యూ మంత్రి గారు మహమూద్ అలీ గారు ఆనాడు పోయి అక్కడ మన నగరం అనే కార్యక్రమం పెట్టి అక్కడ ఉండే చాలా మంది పెద్దలతో చాలా మంది కాలనీ అసోసియేషన్లతో
అక్కడ ఎల్బీ నగర్ జోనల్ ఆఫీసులో జీహెచ్ఎంసీలో కూర్చొని వారితో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ సమస్యల కొన్ని విషయాలు మాకు తెలుసు. కనుక చాలా సమస్యలు ఉన్నాయి అట్లాంటి. ఉప్పల్లో ఉన్నాయి, కుత్బుల్లాపూర్లో ఉన్నాయి, మల్కాజ్గిరిలో ఉన్నాయి, రాజేంద్ర నగర్లో ఉన్నాయి, కూకట్పల్లిలో ఉన్నాయి, సికింద్రాబాద్లో ఉన్నాయి, సనత్ నగర్లో ఉన్నాయి, మొత్తం నగరం అంతా కూడా జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. గౌరవ శాసనసభ్యులతో ముఖ్యంగా నేను కోరుతా ఉన్నాను, ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు మొన్ననే మనకు పెట్టిన సమావేశంలో స్పష్టంగా చెప్పినట్టు ఇంతకు మించిన పని మనకేమీ లేదు, ఇంతకంటే గొప్ప సేవ ప్రజలకు మనం చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి దయచేసి రాబోయే 15 రోజుల క్రమంలో మీరు మండే నాటికల్లా వివరాలు మాకు ఇవ్వండి. రాబోయే 15 రోజుల పాటు ఈ కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఎవరెవరి దగ్గర అయితే ఈరోజు మరి ఆస్తి మీద ఆల్రెడీ హక్కు ఉన్న వాళ్ళందరినీ కూడా వారి వివరాలు ధరణి పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఎక్కడెక్కడైతే చిక్కులు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే దిశగా అందరం కూడా ముందుకు పోదాం. మనం అల్టిమేట్గా ప్రజలకు ఒక రిలీఫ్ ఇవ్వాలన్న ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదన్న విషయాన్ని మళ్ళొకసారి గౌరవ శాసన సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ ప్రజలకు కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు నేను విజ్ఞప్తిస్తా ఉన్నాను. ఇందులో ఎవరైనా మధ్య దళారీలు దూరినా, ఎవరైనా పైరవీలు చేయబోయినా దయచేసి మీరు పట్టించుకోవద్దు. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. దీనిలో ఎవరికి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, ఎవరికి ఒక పైసా కూడా మీరు ఇచ్చే అవసరం లేకుండా, పైరవీలు చేసే అవసరం లేకుండా ఈ కార్యక్రమం చేయాలన్న బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఎవరైనా, ఎందుకంటే హైదరాబాద్లో మీకు తెలుసు చాలామంది అడ్వాంటేజ్ తీసుకొని మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి అలాంటి వ్యవహారం ఎవరైనా చేసినా కూడా మీరు వారిని పట్టించుకోవద్దని, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయవద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎలాంటి పైరవీల కాస్కారం లేకుండా, ఎలాంటి